ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారిశోతకం ఇచ్చే బాధ్యత మాది. ఇక వాలంటీర్ వ్యవస్థ వైసీపీ హయాంలోనే రద్దయిందంట. అసలు మంత్రులు కానీ ప్రభుత్వానికి కానీ ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు, అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులుగా విపక్షంలో ఉన్నప్పుడు కానీ లేదంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు కానీ మేనిఫెస్టోలో ప్రస్తావించినప్పుడు కానీ ఇవన్నీ పక్కన పెడితే గెలిచిన తర్వాత మంత్రుల హోదాలో మాట్లాడిన మాటలకు కానీ ఏమాత్రం గౌరవం ఉండదా? వాళ్ళు ఏం చెప్పారో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తారా? వాళ్ళు చెప్పిన మాటను కూడా వాళ్ళు అమలు చేయరా? వాళ్ళు చెప్పిన దాన్నే వాళ్లే తప్పని చెప్పే పరిస్థితా? చూడొచ్చు, వాలంటీర్ల విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు, మేనిఫెస్టోలో ఏమన్నారు రాష్ట్రంలో అందరికీ తెలుసు. వాలంటీర్లందరికీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల సంగతి అందరికీ బహిరంగమే. వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెడితే గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వీళ్ళందరూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, వాలంటీర్లు 260,000 మంది నియమితులయ్యారు, అందులో 100,000 మంది పైగా రాజీనామా చేశారు, మిగిలిన 150,000 మందిని ఏం చేయాలో మేము ఆలోచిస్తున్నాం, ఎలాగ ఈ వ్యవస్థను కొనసాగించాలో మేము ప్రయత్నం చేస్తున్నాం, వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది. ఇది ఆగస్టులో చెప్పారు, 3 నెలల క్రితం మాట. ఎప్పుడో జనవరిలో చెప్పిందో, ఏప్రిల్లో ఎన్నికల ముందు చెప్పిందో, మేలో మేనిఫెస్టోలో చెప్పిందో, ఇవన్నీ కాదు. ఆగస్టులో గద్దెనెక్కిన తర్వాత మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇదే డోలా వీరాంజనేయ స్వామి, ఈయనే స్వయంగా చెప్పాడు, మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాం, వాలంటీర్లు కొనసాగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలో మేము చేస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఆయన నిన్న శాసన మండలిలో మాట్లాడుతూ, గత సెప్టెంబర్లోనే వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోయింది, లేని బిడ్డకి పేరు ఎట్టమంటారేంటి అని నేను అడుగుతున్నాను. మరి పేరు ఎడతామని, పేరు కూడా మేము నిర్ణయం చేసామని, పేరుకి ఎంత అవుతుందని అన్నీ మరి మీరే కదా మేనిఫెస్టోలో పెట్టారు. పేరు పెట్టడమే తప్పంటే ఆ పేరు పెట్టబోతున్నట్టు, పలానా పేరు కూడా పెట్టబోతున్నట్టు, ఆ పేరుకి ఎంత ఖర్చు అవుతున్నట్టు అన్నీ మీరే కదా వెల్లడించారు. మరి లేని బిడ్డకి మీరు ఎలా పేరు పెడతానన్నారు? వాళ్ళు పెట్టమని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు, నిజమే కావచ్చు, వాళ్ళు చెప్పిన తప్పే కావచ్చు, మరి మీరెలా పెడతామన్నారు? ఆగస్టులో కూడా చెప్పారు కదా రాష్ట్రంలో 150,000 మంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళని కొనసాగిస్తూ రాజీనామా చేసినటువంటి వాళ్ళని, వాళ్ళంతా విధుల నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో మేము చేస్తామని మంత్రులుగా చెప్పిన మాటలు కూడా మీరు నెరవేర్చరా? వాటికి కూడా మీరు కట్టుబడి ఉండరా? ఆ మాట కూడా అమలు చేయరా? విపక్షంలో ఉండగా చెప్పిన మాటలు పక్కన పెట్టేయచ్చు, అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఎందుకని ఇలా అంటే పదే పదే మాటలు మారుస్తూ, ఏం చేసినా చెల్లుద్ది, ఎలా చెప్పినా జనం నమ్ముతారు, ఏం చెప్పినా జనం వింటారు అని ఏమైనా పాలక ఎన్డీఏ పక్ష నేతలకి ధీమాగా ఉందా? సెప్టెంబర్ వరకు కొనసాగిస్తామన్నారు, అక్టోబర్లో వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు, జీవోలు లేవన్నారు, జీవోలు లేకుండా మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు కేటాయింపు విషయంలో జీవో ఎలా ఇచ్చారు? సెప్టెంబర్లోనే వాలంటీర్ల వ్యవస్థ రద్దయిపోతే జూలైలో ఈ ప్రభుత్వం వాలంటీర్లకి పత్రికల పేరుతో ఇస్తున్నటువంటి డబ్బులు ఇక ఆపేయండి అని జీవో ఎలా ఇచ్చారు? లేనటువంటి వ్యవస్థలో డబ్బులు చెల్లిస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు? దాన్ని అడ్డుకోకుండా మీరు జీవో ఇచ్చి ఎలాగా ఆ ప్రక్రియను నిలుపుదల చేశారు? దీనికి బాధ్యులు ఎవరు? ఈ ప్రభుత్వం మరి జీవో ఇవ్వలేదా? వాలంటీర్లకి పత్రిక పేరుతో సాక్షి పత్రిక కొనుగోలు కోసం జగన్, భారతిరెడ్డి వాళ్ళ ప్రయోజనాల కోసం అలాంటి నిర్ణయం చేశారు కాబట్టి మేము దీన్ని రద్దు చేస్తున్నాం అని జీవో ఇచ్చింది నిజం కాదా? అది ఈ ప్రభుత్వమే చేయలేదా? వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తాం, వేతనాలు పెంచుతాం, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అన్నీ చెప్తారు. అసలు వాలంటీర్ల వ్యవస్థ పెట్టిన రోజున గోని సంచులు మోసే ఉద్యోగం అంటూ ఎద్దేవా చేసిన దగ్గర నుంచి వాళ్ళకి 10,000 వేతనం పెంచి ఉద్యోగ భద్రత ఇస్తాం వరకు ఎన్ని రకాల యూటర్న్ తీసుకున్నారో, ఎన్ని మార్లు మాట మార్చారో విపక్షంలో ఉండగా, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పద్ధత, పదే పదే యూటర్న్ల, అన్ని అబద్ధాల, అన్ని రకాలుగా మాట మార్చేస్తారా? జనాల్ని అంతగా మోసం చేస్తారా? 150,000 మంది ఆంధ్రప్రదేశ్లో రాజీనామా చేసిన వాళ్ళు పోగా మిగిలినటువంటి వాళ్ళు వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారని మీరు ఫిర్యాదులు చేయించి కేసులు కూడా పెట్టలేదా? కొడాల నాని మీద కేసు ఎవరు పెట్టారు గుడివాళ్ళ? వాలంటీర్లతో ఈ ప్రభుత్వం పెట్టించలేదా, కేసు రిజిస్టర్ చేయలేదా? మరి లేని చట్టం ప్రకారంగా లేనటువంటి వాలంటీర్లు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని ఫిర్యాదిస్తే కేసు ఎలా పెట్టారు? అప్పుడు కేసు ఎందుకు రిజిస్టర్ అయింది? లేనటువంటి వాలంటీర్ల మీద
ఫిర్యాదు రాజీనామా చేస్తే ఆ రాజీనామా ఆధారంగా బలవంతంగా చేయించారని ఫిర్యాదు వస్తే ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిస్టర్ చేసి కొడాల నాని మీద ఇరుకురు పెట్టాలనే ప్రయత్నం. కొడాల నాని కాదు, చాలా మంది మీద ఇలాంటి కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆరోపించేశారు, చేయించారు. మరి అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెట్టినప్పుడు, ఆ కేసులు రిజిస్టర్ చేసినప్పుడు మరి అవేలా ఎంత అడ్డుగోలుతానమా, ఎంతగా మాట మార్చేస్తారా, ఏం సాగుతుంది అసలు? ఎన్ని చెప్పినా, ఎలా చెప్పినా, ఏ మాట మాడినా, ఎలా మాట మార్చేసినా ఏదైనా నడుస్తుందని ఒక ధీమాతో ఉన్నారా? జనం అన్నీ గమనిస్తూ ఉంటారు, కాస్త ఆలోచించుకుంటే మంచిది.